అంబేద్కర్ గారి 125వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. దేశం మొత్తం ఈ జయంతిని ఒక స్ఫూర్తిదాయకంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగం ఉన్నంత వరకు, సమాజం ఉన్నంత వరకు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. దానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగం ఆ రోజే కాకుండా ఈరోజు రేపటి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆర్థిక అసమానత ఉన్నంత వరకు, సామాజిక అసమానత ఉన్నంత వరకు, రాజకీయ అసమానత ఉన్నంత వరకు శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాజ్యాంగంలో చాలా సమస్యలకి ఆయన పరిష్కార మార్గం చూపించాడు. ఆయన ఒక ఇష్యూ అని కాదు, ఒక ఇష్యూ కాకుండా అన్ని ఇష్యూస్కి రాజ్యాంగంలో చాలా వరకు పొందుపరిచడమే కాకుండా సేఫ్ గార్డ్స్ కూడా పెట్టి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి, ఆ రోజుల్లోనే అతని ఉండే ఇంట్యూషన్ కానీ విజన్తో చాలా వరకు సమర్థవంతంగా అన్నీ పొందుపరిచారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన ఒక మాట చెప్పింది చూస్తే, నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు, నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే, అది కత్తికైనా పదునైనది, దాని సాయంతో పోరాడి రాజులు అవుతారు, అమ్ముకుని బానిసలు అవుతారు, తెచ్చుకోవాల్సింది వారి వంతే అని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు. ఇంట్లో చాలా మీనింగ్ ఉంది. రాజ్యాంగంలో ఆయన చెప్పింది, ఓటు హక్కుతో మన జీవితాలను మనం మార్చుకోగలుగుతాం, మన దేశాన్ని ఒక అగ్ర దేశంగా తయారు చేసుకునే శక్తి మనకుందని ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈరోజు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం మీరు చూస్తే ఇప్పుడుండే ప్రధానమంత్రి రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి తూట్లు పిలుస్తున్నారు. సిబిఐ దేశం మొత్తం చులకనైపోయింది, అపహాస్యమైంది. అదే సమయంలో ఈడి ప్రత్యర్థులపైన పెద్ద ఎత్తున ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్, ఎవరైనా ఇష్టం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ చేసి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన్ ఆర్బీఐ, ఈరోజు ఆర్బీఐలో మనం చూస్తే ఎంత దారుణంగా తయారైందంటే, డిమానిటైజేషన్ ఒక ఫార్స్ అయి, ఎవరైతే పేద ప్రజలకు చెందవలసిన సంపద కొంతమంది లూటీ చేసి ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు 2000 రూపాయలు 500 రూపాయలు తీసుకొచ్చారు, 1000 రూపాయలు డిమానిటైజేషన్ చేశారు, అదే మరి రద్దు చేశారు. దానికంటే ఖరీదైన కరెన్సీ 2000 రూపాయలు తీసుకొచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకొచ్చారు 2000 రూపాయల వల్ల ఎవరికి లాభం వచ్చింది? రాజకీయాలు పూర్తిగా అవినీతమైన అయిపోయినాయి. ఎవరన్నా నీతివంతమైన రాజకీయ నాయకులు పనిచేయని పరిస్థితికి వచ్చారు, పేదవాళ్ళు పోటీ చేయని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క రాజకీయ పార్టీలు హార్స్ ట్రేడింగ్కి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనిన తర్వాత మళ్ళా డబ్బులు వెచ్చించి మళ్ళీ ముందు ఖర్చు పెడతారు, తర్వాత సంపాదించే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్క ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేయవలసిన అటానమస్ బాడీ, రాజ్యాంగ ప్రజలు ఇచ్చిన అధికారం మనకు ఈరోజు నిర్వీర్యమైపోయింది, ఏకపక్షంగా తయారైంది. నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికలు చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంకొక పక్క చూస్తే ఈవీఎం మిషన్లు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే, తెలంగాణలో 25 లక్షల ఓట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుని రిమూవ్ చేశారు. కడాన ఎలక్షన్ కమిషన్ అయితే సారీఫ్ అన్నారు ఒక్క మాట, 25 లక్షల ఓట్లు తీసేసి సారీ చెప్పి డెమోక్రసీని అంబేద్కర్ లాంటి
స్ఫూర్తిదాయక నాయకులు రాసిన డెమోక్రసీని ఈరోజు ఒక్కసారితో సరిపెట్టే పరిస్థితికి వచ్చాను. ఇంకొక పక్క ఆంధ్రాలో 750,000 ఓట్లు తీసేయాలనుకుని కుట్రలు చేస్తే ఫామ్ 7A ఇమ్మీడియట్గా పట్టుకున్నాం. పట్టుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఐపీ అడ్రస్ ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితికి వచ్చాను. అంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇవన్నీ ఉదాహరణ. ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ గారి స్ఫూర్తి మేము ఊటాడుతున్నాం. వివిప్యాట్లు 50% కౌంట్ చేయబడుతున్నాం. ఆయన చాలా స్పష్టంగా ఓటు హక్కు చాలా పవర్ఫుల్, కత్తి కంటే ఆటం బాంబు కంటే శక్తివంతమైంది ఓటు. ఈ ఓటుతోనే మార్పు, ఈ ఓటుతోనే అభివృద్ధిని చాలా స్పష్టంగా చెప్తే ఈరోజు ఆ ఓట్లు లెక్కింపడానికి ఒకప్పుడు మనందరం కూడా పేపర్ బ్యాలెట్ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్ 12-15 గంటలు కంప్లీట్ చేశాం. అక్కడి నుంచి ఈవీఎంలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరు కూడా ఈవీఎంలు వాడడం లేదు. ఈరోజు ఒక మాట చెప్పాను, 25 లక్షల ఓట్లు ఒకే వ్యక్తి మార్చేయగలిగారంటే, తీసేయగలిగారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి ఫామ్ 7 ఎక్కడికక్కడ ఎవరెవరు ఖర్చు పెట్టి మొత్తం తీసేయగలిగారు. అంత డేంజర్ ఉంది. అలాంటిది మేము ఒక పోరాడతా ఉంటే ఎన్నికల కమిషన్ మేమంటే అడిగాం, 50% వీవీప్యాట్లు వచ్చే స్లిప్పుల్ని బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయండి. కౌంట్ చేయమంటే 6 రోజులు 7 రోజులు పడుతుంది. నరేంద్ర మోడీ ఎంత మ్యానిపులేటర్ అంటే, ప్రధాన రాఫెల్ ఇష్యూ, రాఫెల్ ఇంకా రావణాసుడు కస్టమర్ కాల్తారు, ఏముంది తొవ్వే కొద్దీ ఇంకా చాలా వస్తాయి. నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను. నిన్న కూడా ఫ్రాన్స్లో ఉండే పేపర్స్ కూడా రాశాను. వారికి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఏకపక్షంగా చేశారని మళ్ళా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఏదైతే దానిపైన సుప్రీంకోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ వేశారు. మళ్ళీ వీళ్ళే కరెక్ట్ చేసి మేము తప్పేసాం, గ్రామర్ మిస్టేక్ అది, మీరు కరెక్ట్ చేసుకుని సుప్రీంకోర్టు గ్రామర్ మిస్టేక్ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మనం అర్థమవుతుంది. నిన్న కపిల్ సిబ్బాల్ వీళ్ళందరూ ఈ యొక్క ఆర్బీఐ కానీ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో డిమానిటైజేషన్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది, 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది, స్పెండ్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే దానిపైన బ్రాడ్కాస్ట్ చేయకుండా ఎన్ని టీవీలు నిలిపేసి పరిస్థితి వచ్చారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతిలో చెప్తున్నానంటే, ఒక స్ఫూర్తిదాయకంగా ఇది చెందవలసింది పేదవాళ్ళకు చెందాలి, బడుగు బలహీన వర్గాలకు చెందాలి, వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అది పెరగకుండా మిస్యూజ్ చేయడం, అవినీతికి పాల్పడడం, ప్రధానమంత్రిగానే ఉండాలి కాబట్టి ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎన్ని వ్యవస్థలు నాశనమైనా పడలేదు, అంబేద్కర్ గారి యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా పడలేదు, ఆయన ఆత్మశాంతిపైన పర్వాలేదు అనే ఉద్దేశంతో చేసే పనులు చేస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ దేశంలో మేధావులంతా చదువుకున్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన సమయం ఇది. ఈ సమయంలో మీరు ఆలోచించి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ ఆశయం కోసమైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ ఆశయం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకరోజు ఒక మాట అన్నాడు, ఎవరైనా ఈ యొక్క రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్, దీన్ని కాల్చే కూడా కాల్చేస్తారు తప్ప తయారు చేయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంత కోపంగా, ఎంత ఆవేశంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా చెప్పారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి మతపరంగా కొన్ని బైబిల్స్ ఉంటాయి. క్రిస్టియన్స్ బైబిల్ పవిత్రంగా భావిస్తారు, హిందువులు భగవద్గీత, అదే మాదిరిగా ముస్లిమ్స్ ఖురాన్. అన్నింటికంటే పవిత్రమైన గ్రంథం ఈ రాజ్యాంగం. ఇది విడిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం మనం కాపాడుకోగలిగితే, ఆ స్ఫూర్తిని మనం కాపాడుకోగలిగితే మన దేశంతో పోటీ పడే దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు. దానికి తూట్లు పెట్టడం మొదలు పెడితే మొత్తం మనుషులందరూ కూడా అడుగు బలహీన వర్గాలే కాదు, దేశంలో ఉండే పౌరులందరూ ఇబ్బంది అవుతారు. ఆ విషయమే నేను చెప్పదలుచుకున్నాను. మరొకసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మేము చూస్తే ఈరోజు అనేక కార్యక్రమాలు
SAST subplan ఇంకో 10 years పెంచి ఈ ఆర్థిక అసమానతలు తగ్గే వరకు పేదవాళ్లకు న్యాయం జరిగే వరకు షెడ్యూల్ కులాలకు తెగలకు న్యాయం జరిగే వరకు ఇది కొనసాగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మరి ఒక్కసారి అని ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎప్పుడు ఉండాలి. 125 అడుగుల విగ్రహం అమరావతిలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో అందరికంటే ముందు ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి వస్తే అంబేద్కర్ గారు చేసిన కృషి భవిష్యత్తులో అంబేద్కర్ పైన ఎవరైనా సరే రీసెర్చ్ చేయాలన్నా అధ్యయనం చేయాలన్నా అది ఒక కేంద్రంగా తయారవుతుంది, ఒక స్ఫూర్తిదాయకమైన వనంగా తయారవుతుంది. అలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చాం. ఇంకా ఒకటే హామీ ఇస్తున్నాం, ఎల్లప్పుడూ ఆయన స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతాం. ఎన్టీఆర్ రామారావు గారు ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈ స్ఫూర్తి నిరంతరం కొనసాగిస్తామని మరొకసారి అనిస్తూ మరొకసారి దేశంలో ప్రజలందరూ కోరుతున్నాం. ఈరోజు అంబేద్కర్ గారు ఆత్మకు శాంతి కలగాలంటే మనం ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం, ఆయన స్ఫూర్తితో పనిచేయడం, ఇవి చేయగలిగితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆ దిశగా అందరూ ముందుకు పోవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై శ్రీ.